హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మంత్రముగ్ధ మౌళ. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల కారణం, తమిళ తలైవ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు నటిస్తున్న కాలా కరికలన్ మూవీ గురించి అప్డేట్స్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. ఈ మూవీని తన సొంత అల్లుడైన ధనుష్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వండర్బార్ మూవీ చిత్రపతాకంపై ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కబాలి చిత్రంతో అలరించిన దర్శకుడు పా.రంజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కాలా కరికలన్ మూవీ కథ విషయానికి వస్తే, తమిళనాటే కాక యావత్ భారతదేశంలో విభిన్నమైన కథా ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ సినిమా టీజర్ కొద్ది రోజుల కిందటే విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాలో రజనీకాంత్ ముంబై అండర్ వరల్డ్ డాన్ పాత్ర పోషించినట్టు మనకు అర్థమవుతుంది. కాలా కరికలన్ మూవీ కథను ఒక నిజమైన డాన్ యొక్క నిజ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని తీసి ఉంటారని చాలా ఊహాగానాలే ఉన్నాయి. చాలా గాసిప్స్ కూడా వచ్చాయన్నమాట. ఆ నిజ జీవిత డాన్ ఎవరో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అతనెవరో కాదు, తమిళనాడు ఎడ్యూర్లో జన్మించి ముంబై వెళ్ళి ముంబైలోని ధార్వాడ స్లమ్లోని ప్రజలను అడ్డుపెట్టుకొని తన క్రిమినల్ సామ్రాజ్యాన్ని విస్తరించి ఎక్స్ట్రాక్షన్, కిడ్నాప్లు, గ్యాంబ్లింగ్ మరియు లిక్కర్ను ఇల్లీగల్గా తరలించి లిక్కర్ కింగ్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న వర్ధరాజ్ ముద్దిలియార్ అలియాస్ వరదాబాయ్ యొక్క నిజ జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నట్టు చాలా ఊహాగానాలే చెలరేగుతున్నాయి. అయితే కాలా కరికాలన్ మూవీలో ఇంకా ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయో, ఇంతకు ఈ చిత్ర నిజ కథ ఏమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. రజనీ ఫ్యాన్స్ అయినా మా సినిమా ప్రేక్షకులైనా 27 ఏప్రిల్ 2018 వరకు ఆగాల్సిందే, ఎందుకంటే అప్పుడే ఆ మూవీని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రజనీ సార్ నటించిన కబాలీలో మిస్ అయిన అచ్చమైన మాస్ సన్నివేశాలు ఈ కాలా కరికాలన్లో ఖచ్చితంగా ఉన్నాయని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది. సంతోష్ నారాయణ్ అందించిన పాటలు మరియు సంగీతం ఈ మూవీకి చాలా హైలైట్ అవుతుందని అనుకుంటున్నారు. రజనీ సార్ స్టైల్, యాక్టింగ్, ఫైటింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా? అందరికీ తెలిసిన విషయమే. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో వరదరాజ్ ముద్దిలియార్ అలియాస్ వరదాబాయ్ ఈ డాన్ యొక్క పూర్తి చరిత్రను అందించాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.